ప్రతాప్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఈ స్థలం 500,000 నేను కొన్నాను. రేపు ఉదయం 11 గంటల లోపు నువ్వు ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అమ్మడానికి వాడెవడు, కొనడానికి నీరెవడు? రేపు ఉదయం 11 గంటలకి నువ్వు ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మర్చిపోవద్దు, రేపు ఉదయం 11 గంటలు. నేను వచ్చాను మిమ్మల్ని చావగొట్టి మళ్ళీ బ్రతికించడం కోసమే అంబులెన్స్తో సహా వచ్చాను. ఎమర్జెన్సీ వార్డులో చేర్పించు, బిల్లు నాకు పంపించు. అలాగే సార్. గొప్పతనం చోటు ఖాళీ చేయించడంలో లేదురా. జేబులో 5 పైసలు లేకుండా 500,000 నా దగ్గర స్థలం కొన్నాడు చూడు, అప్పుడే అతనికి తెలుసు ఆ రుద్రదేవుని తన్ని తెరమేయగలని. హూ మస్ట్ అప్రిషియేట్ హిస్ గట్. సార్,
వీళ్ళు సంగం గ్రూప్ ఆఫ్ హోటల్స్ కు సంబంధించిన వాళ్ళు. నమస్కారం సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మన ఊళ్ళో 5-స్టార్ హోటల్ కట్టడానికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేశారట. మార్కెట్ లో వేరే హోటల్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఆ కాంట్రాక్ట్ తమకే వస్తుంటున్నారు వీళ్ళు. Yes sir. వీటికి సంబంధించిన పేపర్స్, లోన్ అరేంజ్మెంట్స్ అన్ని ముందుగానే చెక్ చేశాను సార్. They've got all the resources to build a hotel. కానీ ఒకటే చిక్కు, హోటల్ కట్టడానికి కావాల్సిన స్థలాన్ని ముందుగా గవర్నమెంట్ కి చూపించిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుందట. అందుకని మన రామ్నగర్ స్థలాన్ని అడగాలని వచ్చారు. అవును సార్. ఓ ఐఎమ్ సారీ, ఆ స్థలం నిన్ననే 5 లక్షల కొరకు అమ్మేశాను. అది మాకు తెలుసు సార్. ఆ ఖాళీ అయిన స్థలాన్ని భరత్ వేలంపాటకు పెట్టాడు. వాట్? వేలంపాట? 350,000 రెండోసారి. 350,000 ఒక్క రూపాయి. 350,000 ఒక్క రూపాయి. 350,000 ఒక్క రూపాయి. వచ్చారండి మా అనుభవాలు. 350,000 ఒక్క రూపాయి. 350,000 ఒక్క రూపాయి. 370,000. అమ్మా మోసం దగ్గ. ఈ పెద్ద మనిషి అందరినీ భయపెట్టి వేలంపాట జరగకుండా చూస్తున్నాడు, రేటు పెరగకుండా చేస్తున్నాడు. ఇది అన్యాయం. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు పాడకపోతే మేమేం చేయలేం. ఎంత బాబు మీరు పాడింది? అతను పాడేదేంటి? నేను చెప్తున్నాను. 370,000. 370,000 ఒకటోసారి. ఆగలయా బాబు? అప్పుడే రెండోసారి అడగయా. నాకు కాస్త టైం ఇవ్వయా బాబు. ఎవరైనా పాడండి బాబు, పాడి మమ్మల్ని కాపాడండి బాబు. కోటు బాబు పాడండి బాబు, దయచేసి పాడండి బాబు. 370,000 రెండోసారి. బాబు భరత్ అయిపోయింది. 130,000 బొక్క. హాన్స్లాక్ అరబ్ దొరగారి పాట 5 లక్షలు. అరబ్ దొరగారి పాట 5 లక్షలు. బాబు అరబ్ బాబు దేవుళ్ళకి వచ్చారు బాబు. మాకు లాభం అవుతుంది బాబు. అసలు వచ్చే 5 లక్షలు అంతే సార్ బాబు. ఉండండి బాబు. రండి బాబు, రండి, కూర్చోండి బాబు, కూర్చోండి. శుక్రియా. అరబ్ దొరగారి పాట 5 లక్షలు ఒకటోసారి. అరబ్ దొరగారి పాట 5 లక్షలు రెండోసారి. 5 లక్షల 1 రూపాయి. 10 లక్ష. 10 లక్షలు ఒకటోసారి. అరబ్ దొరగారి పాట 10 లక్షలు రెండోసారి. 10 లక్షల 1 రూపాయి. 15 లక్ష. అరబ్ దొరగారి పాట 15 లక్షలు. 15 లక్షల 1 రూపాయి. 20 లక్ష. అరబాల్ 20 లక్షలు. 20 లక్షలు నాకు పిచ్చెక్కిపోతుంది. మా అరబ్ దొరగారి పాట 20 లక్షలు. 20 లక్షలు. 20 లక్షలు. అరబ్ దొరగారి పాట 20 లక్షలు ఒకటోసారి. అరబ్ దొరగారి పాట 20 లక్షలు రెండోసారి. 20 లక్షల 1 రూపాయి. అదానే పరమపద సోపాన పటంలో మొదటి నిచ్చెన ఎక్కేశాను. ఇంకా ఎక్కవలసిన నిచ్చెనలు ఎన్ని ఉన్నా, దాటవలసిన అవరోధాలు ఎన్ని ఉన్నా, నీ దీవెనతో అన్నిటా నాకు విజయమే లభిస్తుంది అనుకుంటున్నాను. మే ఐ కమ్ ఇన్? అడుగు లోపల పెట్టి లోపలికి రానా అని అడగటం సమంజసం కాదనుకుంటాను. అసలు అడగడం అనవసరం. ఎందుకో తెలుసా? ఇది నా ఆఫీసే. ఇందులో ఉన్న ప్రతి వస్తువు నా సొంతమే. కాదు, అఫ్ కోర్స్ అది నిజమే. పైసా ఖర్చు లేకుండా 15 లక్షలు కొట్టావు. తెలివి నీదే అయినా సొమ్ము నాదే కదూ. కాదు, తెలివి నాదే సొమ్ము నాదే. నా ఆఫీసులో నిన్ను చూసినప్పుడే అనుకున్నాను ఏనాటికైనా నువ్వు ఒక మనిషివని రుజువు చేసుకుంటావని. కానీ అది 5 రోజుల్లోనే సాధిస్తావనుకోలే చిట్టికన్నా. ఏం చేయను బుజ్జికన్నా, ఒక మనిషి 10 సంవత్సరాల్లో సాధించలేని పని నేను ఒకే 1 సంవత్సరంలో సాధిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. ఓకే ఓకే, మీరు కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారని గేర్ చెప్పింది, వచ్చాను. ఎనివే విష్ యూ బెస్ట్ ఆఫ్. ఆ మాటనే ముందు మరొకసారి ఆలోచించండి, లేదా మీ దీవెన మీకే ఎదురవుతుంది. అలాంటి భయం నాకు ఎప్పుడూ లేచిట్టు కన్నా. ఈ నిమిషాన మాత్రం నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.
నా తల్లిని వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద మనిషి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాడట. నేనేమిటో తెలుసుకుని నన్ను ఎలా పతనం చేయాలో పథకం వేయటానికి పనిగట్టుకుని నా ఆఫీసుకు పావనం చేశాడు. ఈ మహానుభావుడు ఇంత కుట్లాత్ముడే, మరి ఇతన్ని కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డలు, వాళ్ళు ఇలాంటి వాళ్ళేనా? నువ్వు పరీక్షలో పాస్ కావాలని అమ్మ ప్రతిసారి గుళ్ళు అచ్చం చేస్తూ ఉంటుంది. నువ్వేమో ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకు సరిగ్గా చదవవు, మరి పరీక్షలో ఫెయిల్ అయ్యా దేవుని తిడితే ఏం లాభం? హలో మిస్టర్ భరత్, హౌ ఆర్ యు? మీరు గుడికి వచ్చారా? ఈవిడ మా అమ్మగారు మహాలక్ష్మి, మా చెల్లెలు సింధు. అమ్మా, మన స్థలం కొన్నారని చెప్పానే, ఆయనే ఈయన. వెయ్యేళ్ళు వద్దులు బాబు, అబ్బాయి నీ గురించి అంతా చెప్పాడు, చాలా సంతోషించాను. మీ అమ్మగారు నాన్నగారు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా బాబు? నాకెవరూ లేరమ్మా, నేను అనాథని. భరత్, జగన్నాథుడైన సర్వాంతర్యామి, అందరికీ తల్లి తండ్రి, ఎవ్వరూ లేరని బాధపడకు బాబు. నీ ఆత్మబలమే నీ కొండంత అండ. చిత్తశుద్ధి గల నీలాంటి వారిని ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు, అదే నీకు జయాన్ని కలిగిస్తుంది. చల్లని తల్లివి, మీ నోటి వెంట వచ్చిన మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఒకసారి ఇంటికి రా బాబు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానమ్మా. వస్తాను బాబు. వస్తాను సార్. ఓ, వీళ్ళు మంచివాళ్ళే. ఆ మనిషిలా మనసులో ముళ్ళు కాక మమతల్ని నింపుకున్న మంచివాళ్ళు.